హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ బిజీ లైఫ్ స్టైల్లో మనలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం లేదు వ్యాయామం చేయకపోవటం పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం పని ఎక్కువగా చేయకుండా ఉండటం ఎక్కువసేపు అలా కూర్చోవటం వంటి అనేక రకాల కారణాలతో కీళ్ళనొప్పులు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు ఈ నొప్పులు మోకాళ్ళ మధ్య గుజ్జు తగ్గినప్పుడు వస్తాయి అలాగే నొప్పులకు సూచనగా నడిచినప్పుడు కీళ్ళ మధ్య శబ్దం వస్తుంది అలా శబ్దం రాగానే జాగ్రత్తలు తీసుకోవటం ప్రారంభించాలి ఈ రెమెడీ కోసం మనం అవిసగింజను తీసుకుంటున్నాం అవిసగింజలు నొప్పులను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ప్రోటీన్స్ ఫైబర్తో పాటు ఒమోగా త్రీ ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన ఈ గింజలను సూపర్ ఫుడ్గా చెబుతారు నొప్పులు మోకాయ నొప్పులు రావటానికి అధిక బరువు సమస్య కూడా ఒక కారణం అధిక బరువు చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి అవిస గింజలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి జీర్ణక్రియను క్రమబద్ధీకరణ చేస్తాయి మనం గింజలను వేగించి మెత్తని పొడిగా చేసుకోవాలి ఈ పొడి దాదాపుగా పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది కానీ గింజల్లో నూనె కంటెంట్ బయటకు వచ్చేస్తుంది అందువల్ల మనం పదిహేను రోజుల వరకు మాత్రమే వాడుకుంటే మంచిది ఇక రెండో ఇంగ్రీడియంట్ పెరుగు ఒకప్పుడు పెరుగు అన్నం తినదే భోజనం అయ్యేది కాదు కానీ ఈ మధ్యకాలంలో చాలామంది పెరుగును తినటం మానేస్తున్నారు పెరుగులో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది ఇది కేళ్ళనొప్పులను మోకాల నొప్పులను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది పెరుగు మన ఆరోగ్యానికి దివ్య ఔషధం అని చెప్పవచ్చు పెరుగు తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకోవాలి పెరుగు తినటం వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగుతుంది ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు ఇక మనం ఒక కప్పు పెరుగులో అర స్పూన్ మోతాదులో ఇప్పుడు తయారు చేసుకున్న పొడిని వేయాలి ఈ విధంగా వేసి బాగా కలిపి ప్రతిరోజు ఒక కప్పు ఈ విధంగా తీసుకుంటే మంచిది పెరుగులో కలిపి తీసుకుంటే చాలా మంచిది ఇలా తినలేని వారు పెరుగు అంటే ఇష్టపడని వారు అవిసగింజల నీటిలో నానబెట్టి మొలకలుగా తినవచ్చు లేదంటే అవిసగింజల నీటిలో నానబెట్టి అంటే ఏడు పాటు నానబెట్టాలి ఆ తర్వాత నీటిని వడగట్టి తాగవచ్చు ఏ విధంగా తీసుకున్న ఫలితం మంచిగా వస్తుంది దాదాపుగా మనం పెరుగులో అవిసె గింజల పొడి కలుపుకుని తీసుకుంటే చాలా తొందరగా మంచి ప్రయోజనం కనబడుతుంది ఈ మిశ్రమాన్ని తీసుకోవటం వలన అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది వీటిలో కరిగే పీచు పదార్థం ఉండటం వలన ఆకలి అలాగే తినాలనే కోరిక తగ్గిస్తుంది కడుపు నిండిన భావన ఎక్కువ ఉండేలా చేస్తుంది వీటిలో మ్యూసిలేస్ గమ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ రకమైన పీచు నీటిలో కరిగే గుణం కలిగి ఉంటుంది అందువల్ల ఇది ప్రేగులలో అద్భుతమైన లాభాన్ని కలిగించి శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది అలాగే దీనిలో ఉండే ఫైబర్ తీసుకున్న ఆహారం నెమ్మదిగా జీర్ణం అయ్యేలా చేస్తుంది తినాలనే కోరికను తగ్గిస్తుంది నొప్పులకు అధిక బరువు కూడా ఒక కారణం బరువు తగ్గించుకుంటే కాస్త కీళ్ళనొప్పులు కూడా తగ్గుతాయి అలాగే ఈ పెరుగులో ఈ పొడి కలిపి తీసుకోవటం వలన మోకాళ్ళ నొప్పులు కీళ్ళనొప్పులు తగ్గడమే కాకుండా కేళ్ల మధ్య శబ్దం తగ్గుతుంది అలాగే కేళ్ల మధ్య గుజ్జు కూడా పెరుగుతుంది ప్రతిరోజు ఇప్పుడు చూపించిన ఈ కప్పు మోతాదులో అర స్పూన్ పొడి తీసుకుని కలిపి బాగా తీసుకోవచ్చు ఇలా పెరుగు ఇష్టం లేని వారు ఉదయం సమయంలో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర స్పూన్ పొడి కలిపి తాగవచ్చు ఎలా తీసుకున్నా అవిసి బాగా పనిచేస్తాయి సాధ్యమైనంత వరకు పెరుగులో ఈ పొడి కలిపి తీసుకుంటే ఫలితం చాలా బాగా తొందరగా వస్తుంది చూసారు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెమెడీ ఫాలో అవ్వండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్